ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్దదొర్నాలలోని అటవీశాఖ అతిథి గృహం ఆవరణంలో మొక్కలు నాటి చెట్లను పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవడం అందరి బాధ్యత అని అటవీశాఖ సబ్ డిఎఫ్ఓ సందీప్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో పెద్దదొర్నాల అటవీశాఖ అతిథి గృహంలో రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సబ్ డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు, ఎంపీపీ గుమ్మా పద్మజ, జెడ్పీటీసీ సభ్యురాలు లతాబాయి, సర్పంచ్ చిత్తూరి హరిక 200 మొక్కలను పెద్దదొర్నాలలో నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ డిఎఫ్ఓ సందీప్ రెడ్డి మాట్లాడుతూ అడవులను కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అటవీ సిబ్బందితో పాటు అందరిపైన ఉందని అన్నారు. అడవులతో పాటు మనం పెంచే మొక్కలను కూడా సంరక్షించి కాపాడితే పర్యావరణ సమతుల్యత ఏర్పడి కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందని అన్నారు. పర్యావరణ దినోత్సవం ముందుగా ఇప్పుడు మన రేంజర్ గారి ఆలోచన కానీ మన ఆలోచన ఏమిటంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ ఈవెంట్ అన్నది కాదు. ఎందుకంటే ఒక పర్యావరణం అన్నది ఒక పర్టికులర్ ఏదో ఒక ఫారెస్ట్ వాళ్ళు మాత్రమే చూసుకునే సబ్జెక్ట్ అన్నది కాదు. అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏది వేరే డిపార్ట్మెంట్లు ఏమైతే ఉన్నాయో పంచాయతీరాజ్ అయితేనేమి లేదా కలెక్టర్ గారి కింద ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పర్యావరణ దినోత్సవం అన్నది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరిలోనూ అవగాహన రావాలి. అంటే ఇదేదో ఒకరి నా బాధ్యత మాత్రమే లేదా ఒక డిపార్ట్మెంట్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజలందరి బాధ్యతగా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనం పోతున్నాం. మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతగా భావించి రాబోయే తరాల వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వారిగా మనం ముందుకు నడవాలి. అలాగే భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవ జాతి మనుగడకు నీరు అనే నీరు మొక్కలు భూమి అనేది చాలా మంచి అవకాశం. వీటన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. రాబోయే తరాల వారికి మొక్కలు నాటి మంచి గాలిని అందించిన వారిగా మనం తీర్చిదిద్దుదాం. అలాగే ఈరోజు అటవీశాఖ వారు సుమారు 200 చెట్లు నాటడం జరిగింది. వీటిని నాటడమే కాకుండా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మొక్కలు ఎదుగుదల పెద్దయ్యే వరకు వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం బాధ్యతగా తీసుకోవాలని నేను భావిస్తున్నాను. 2వ సంవత్సరము ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సదస్సులో వాతావరణంలో జరిగిన మార్పులను బట్టి విపత్తులను బట్టి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 1973 జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51 సంవత్సరాలు కడిగి పెట్టుకున్నాం. కానీ అప్పటి ఎలా ఉందో అంతకంటే ఇంకా ఎక్కువగానే విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎక్కువగానే కాలుష్యం అవుతూనే ఉంది. ఎందుకంటే ప్రజల అవగాహన లేక. సో నేను చెప్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రజల అవగాహన కల్పించాలి అనుకుంటున్నామే కానీ ప్రజల్లోకి వెళ్ళి ఇట్లాంటి మీ సందేశాన్ని మనం తీసుకెళ్ళట్లేదని నా ఉద్దేశం. నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నిర్ణయించుకొని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని అలాగే వాతావరణాన్ని కాలుష్యం చేసే ప్రతి విధమైన పరిస్థితులను బట్టి బయటికి వచ్చేసి వాతావరణం కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి చెట్టు ఎంత మనకి మన జీవితానికి మన ప్రాణం ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రతి చెట్టు కూడా అంతే విందంతో మనం చూడాలని. ఒక జీవం భూమి మీద ఒక మనిషి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఒక చెట్టు నాటితే అదే ప్రపంచంలో ఉన్న ప్రతి రోజుకి వచ్చి ఎన్నో కోట్ల మంది జన్మిస్తారు. అట్లాంటి అనుకుంటే ప్రతి ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో కోట్ల చెట్లు మనం నాటగలుగుతాం. మన దొర్నాల మండలంలో కొన్ని వేల చెట్లు నాటగలుగుతాం. మన దొర్నాల మండలంలో అయితే నాకు తెలిసినంత వరకు చెట్లు బాగానే ఉన్నాయి. ఎందుకంటే అటవి ఫారెస్ట్ మన దగ్గరే ఉంది కాబట్టి. కానీ మిగతా ప్రాంతంలో అయితే ఎడారే, నీళ్ళు లేవు, చెట్లు లేవు. ఎందుకంటే జరుగుతున్న విపత్తులను బట్టి అలాగే వాతావరణ కాలుష్యాన్ని బట్టి చెట్లు నిమ్మూలించి పట్టుబడుతున్నాయి. మనం నాటడమే కాదు వాటి యొక్క పోషణ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మాట నిర్ణయించుకొని చెట్లు నాటుతూ అలాగే ప్లాస్టిక్ నిర్మూలిస్తూ అలాగే వాటర్ నీళ్లు కూడా కలుషితం కాకుండా పరిశుభ్రంగా చేపడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ
ప్రతి నీటి బొట్టును చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాల నరక నివ్వనని విరివిగా వాడవాడ ఇంకా బయట అన్ని చోట్ల మొక్కలు నాటకంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి నవ్యాంధ్రప్రదేశ్ను పచ్చని ఆహారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని सर।